బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ఈటెల రాజేందర్ ఢిల్లీలోనే ఉన్నారు. నేతల్లో నెలకొన్న వర్గపోరు మధ్య చర్చించడానికే ఢిల్లీ వెళ్లనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు గురించి చర్చించి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు కూడా హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఐటీ కబుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు బండి సంజయ్ ఢిల్లీ చేరుకోనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఢిల్లీలోనే ఉన్నట్లు కూడా మనకు సమాచారం. అయితే నేతల్లో మధ్య వర్గపోరు గురించి, విభేదాల గురించి చర్చించే ఛాన్స్ ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ముఖ్య నేతల మధ్య వచ్చే ఆధిపత్య పోరు గురించి చర్చించి అలాగే వాళ్ళందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు కూడా హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. భార్గవి, తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలు, నేతల మధ్య ఉన్న వర్గపోరు పైన బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో ఆరా తీసింది. అందులో భాగంగానే బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ప్రధానంగా నేతల మధ్య ఉన్న గ్యాప్ కారణంగానే పార్టీ రోజు రోజుకు పార్టీలో ఉన్న గ్యాప్ పెరుగుతోంది. నేతల మధ్య గ్యాప్ పెరగడం కారణంగానే పూర్తి స్థాయిలో కార్యక్రమాలను చేపట్టడంలో నేతల మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నాయి. అందులో భాగంగానే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఇది మరింతగా ఈ పార్టీ ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఉత్సాహం కనిపించిన నేపథ్యంలో నేతల మధ్య ఉన్న గ్యాప్ తగ్గిస్తే తప్ప పార్టీ ముందుకెళ్లే పరిస్థితి లేదన్న ఒక అభిప్రాయం, ఒక సమాచారాన్ని, ఒక రిపోర్ట్ను కూడా బీజేపీ జాతీయ నాయకత్వం తెలుసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించడానికి జాతీయ నాయకత్వం రంగప్రవేశం చేసింది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. ఇప్పటికే చేరికల కమిటీ చైర్మన్, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ పెద్దలందరూ కూడా కలిశారు. తెలంగాణలో ఉన్న పరిస్థితులను వివరించినట్టు మనకు సమాచారం అందుతోంది. గత కొంతకాలంగా బీజేపీ నేతల మధ్య వర్గాలు ఎక్కువగా, రోజు రోజుకు వర్గాలు ఎక్కువ అయిపోతున్నాయి. తెలంగాణ బీజేపీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుల ఒక వర్గం, అదేవిధంగా పాత నేతల ఒక వర్గం, అదేవిధంగా బండి సంజయ్కి సంబంధించిన నేతలు ఒక వర్గంగా ఏర్పడ్డారు. ఈటెల రాజేందర్కి సంబంధించి ఒక వర్గం, ఇట్లా నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తన వర్గాన్ని విస్తరిస్తున్నారు అనే నేపథ్యంలో, నాలుగైదు వర్గాలు తయారైన నేపథ్యంలో పార్టీలో ఉన్న పూర్తిస్థాయిలో కార్యక్రమాల విషయంలో భేదాభిప్రాయాలు వస్తున్నాయని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి రిపోర్ట్ ఉంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల ఓటమి తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం మొత్తం తెలంగాణ పైన పోపు పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో తెలంగాణ నేతల మధ్య ఉన్న గ్యాప్ ని తగ్గించడానికి జాతీయ నాయకత్వం రంగప్రవేశం చేసింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఈ అనేక పరిణామాల నేపథ్యంలో నేతల మధ్య గ్యాప్ ను తగ్గిస్తారా లేకపోతే ఎలా సహాయంగా కుదిరిస్తారు అనేది మాత్రం వేచి చూడాలి. అయితే ఇప్పటికే ఈటెల రాజేందర్ ఢిల్లీలో ఉన్నారు కదా, ఇప్పుడు కొత్తగా మళ్ళీ బండి సంజయ్ కూడా ఢిల్లీ పర్యటించున్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్యమైన విభేదాలు ఉన్నాయా? చేరినప్పుడు మొదటి నుంచి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈటెల మధ్య గ్యాప్ ఉందని ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. పార్టీలకు సంబంధించి ఇప్పటికే అనేక అంశాలను అధిష్టానం ముందు పెట్టే ప్రయత్నాన్ని కూడా కలిసిన ప్రతిసారి కూడా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేశారు. ఎందుకు పార్టీలో నేతలు పూర్తిస్థాయిలో చేరలేకపోతున్నారు, ఎక్కడ గ్యాప్ ఉందనే అంశంపైన కూడా ఇప్పటికే వివరించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గించాలి, ఇద్దరు ఒకే జిల్లాకు సంబంధించిన నేతలు కావడంతో గ్యాప్ ని తగ్గించాలని కూడా అధిష్టానం ఇప్పటికే భావిస్తోంది. అందులో భాగంగానే ఢిల్లీ నుంచి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి పిలిచినట్టు సమాచారం అందుతోంది. అసలు బీజేపీ పార్టీలో నేతల మధ్య ఏం జరుగుతుంది రమేష్? గత కొత్త కాలంగా కొత్త నేతలు ఎవరెవరైతే పార్టీలో చేరారో వాళ్ళ మధ్యలో, అదేవిధంగా నేతల మధ్య కూడా భేదాభిప్రాయాలు వస్తున్నాయి. పార్టీకి చేరికల విషయంలో కావచ్చు, పార్టీలో కొత్త నాయకత్వం తీసుకురావడంలో కావచ్చు, లేకపోతే పార్టీ కార్యక్రమాల్లో తీసుకోవడంలో కావచ్చు, పార్టీ ఎజెండాను నిర్ణయించడం, ఇలాంటి అనేక అంశాలపైన నేతల మధ్య భేదాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు రోజుకు పార్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలు, కొత్త నాయకత్వం రాకపోవడం, ఈ అన్నింటినీ కూడా పార్టీ అధిష్టానం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆరా తీసింది. అందులో భాగంగానే ఇప్పటికే పలుమార్లు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల రాజేందర్ పార్టీ నాయకు పార్టీ హామీ ఇవ్వకపోతే నేతలు ఎవరు చేరరు అనే యొక్క అభిప్రాయాన్ని అధిష్టానం ముందు రిపోర్ట్ను కూడా సమర్పించారు. ఈ భేదాభిప్రాయం ఎక్కడ వస్తుంది అనే అంశం, అనేక అంశాలపైన నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అందులో మాత్రం తగ్గించడానికి అధిష్టానం ఇదంతా కార్యక్రమాలు చేపట్టుకున్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే మరోవైపు ధర్మపురి అరవింద్ కూడా పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, అసలు ఏం జరిగింది?
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు పెద్దగా ఆయన పాల్గొనకపోవడం, తన కార్యక్రమాలను తను చేసుకుంటూ పోతున్నారు. ఇటు నియోజకవర్గం అటు పార్లమెంట్ పరిధిలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, చాలా కాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా ధర్మపురి అరవింద్ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి, కొన్నిసార్లు బహిర్గతం కూడా అయిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఇలా ప్రతి నాయకులు కూడా ఇలా భేదాభిప్రాయాలు ఏర్పడుతుండడం, దీంతో అధిష్టానం పూర్తి స్థాయిలో సమాచారాన్ని రిపోర్ట్ను తెలుసుకుని దీన్ని తగ్గించాలని పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే వీళ్ళందరినీ కూడా పిలుస్తున్నట్టు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.